हेलो व्यूअर्स, वेलकम टू तालरेवु रुचुलु। ई रोजु मनम चेसुकोबोये कर्री वच्चेसी बीन्स एंड चिक्कुडुकायलु मिक्स्ड कर्री अंडी। इगुरु चाला बागुंटदी। इदैते ई बीन्स लावु बीन्स मात। मुंदुगा इवैते शुभ्रंगा वाश चेसुकोनी उडकबेट्टुकोनी पेट्टेसुकुन्नामंडी। ई बीन्स कोद्दिगा मेत्तगा अयेंत वरकु उडकबेट्टुकोवाली। चूसारु कदा इरिगिपोयिंदि। अलागे चिक्कुडु गिंजलु चिक्कुडुकायलु कूडा उडकबेट्टेसुकुन्नामु। अलागे पच्चिमिर्ची, करिवेपाकु, उल्लिपायलु, मसाला, टमाटालु, आयिल, इंका रुचिकि सरिपड़ा उप्पु, चिटिकेडु पसुपु, कारं अन्नी रेडी चेसुकोनि पेट्टेसुकुन्नामंडि। इप्पुडु बीन्स अंड चिक्कुडुकायल कर्री एला चेयालो चूसेसुकुन्नामु। रेंडु कलिपि चेस्तामंडि। ई कर्री अयिते चाला बागुंटदि, डिफरेंट गा उंटदि। चपातीलोकि गट्ट चाला बागुंटदंडि। बिर्यानीलो कूडा ट्राई చేయొచ్చు వెజిటేరియన్స్ ఎవరైనా కూడా। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి। మనకి గిన్నె హీట్ అయిపోయిందండి। ఇప్పుడు ఆయిల్ వేసేసుకుంటున్నాము। ఆయిల్ కూడా హీట్ అయిపోయాక ముందుగా పచ్చిమిర్చిలు అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందామండి। సైజ్ రెండు ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాము। ఉల్లిపాయలు మగ్గడానికి లైట్ గా salt వేస్తున్నాను। ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాము। ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి। ఉల్లిపాయలు మగ్గిపోయాయండి మనకి। ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకున్నాం। ఇవి కొంచెం మూత పెట్టుకొని లైట్ గా మగ్గనిద్దాము। ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోద్దండి। తర్వాత మళ్ళీ మనం బీన్స్ చిక్కుడుకాయలు వేసుకుంటాం కదా, అన్ని కలిపి మగ్గుతాయి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గనిద్దాం వీటిని। ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకున్నామండి, మనకి ఆల్మోస్ట్ టమాటాలు మగ్గిపోతున్నాయి। ఇప్పుడు మసాలా కూడా వేసేసుకుంటున్నామండి। ఇందులో ధనియాలు, జీరకర్ర, గసగసాలు, అల్లము, వెల్లుల్లి మూడు కలిపి పేస్ట్ చేసుకున్నామండి। ఆ మసాలా వేసుకున్నాము। ముందు కొంచెం ఈ మసాలాను వేగనిద్దాము। బాగా మగ్గిపోయి కదండి, మసాలా కూడా ఫ్రై అయిపోయింది। ఇప్పుడు బీన్స్ ని చిక్కుడుకాయలు వేసేసుకున్నాము మనం। ఈ కర్రీ అయితే చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా, బలం కూడా అండి। బీన్స్ స్పెషల్లీ లేడీస్కి అయితే చాలా బలం। అన్నీ వేసేసుకుని కలిపేసుకున్నాం బాగా। చిక్కుడు గింజలు, బీన్స్ ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం కదండి, సో డైరెక్ట్ ఇంకా పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసుకుంటున్నామండి, రుచికి సరిపడా సాల్ట్ అండ్ కల్లుప్పు వేసుకుంటున్నాము। మీరు మీకు ఏది దొరికితే అది ట్రై చేయండి। అలాగే కారం కూడా వేసేసుకున్నామండి, అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాము। బాగా మిక్స్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకున్నాము।
హైట్ గా అన్ని మనం పట్టేటట్టు ఫ్రై చేసుకున్నాం కదండి వేసిన ఇంగ్రీడియన్స్ అన్ని ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాము పెద్ద గ్లాస్ అయితే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోండి అన్ని ఉప్పు చూసుకుంటున్నాము మాకైతే సాల్ట్ కరెక్ట్ గా సరిపోయిందండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాము కూర దగ్గరికి అయ్యేంత వరకు ఎగిరేంత వరకు ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టాక తర్వాత చూసుకుందామండి ఒక 10 నిమిషస్ లో మొత్తం వాటర్ ఆల్మోస్ట్ ఎగిరిపోయే చూశారు కదండి ఇప్పుడు లైట్ గా కొత్తిమీర వేసేసుకుందాం ఈ కర్రీ చపాతీలోకైతే చాలా బాగుంటదండి బీన్స్ గింజలు చిక్కుడుకాయ కూర అదే కాకుండా ఓన్లీ బీన్స్ గింజలు ఇగురు కూడా చేసుకోవచ్చండి అదైతే వైట్ రైస్ లో కూడా చాలా బాగుంటది వేడివేడి అన్నంలో తినవచ్చు ఒకసారి అయితే మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా కొత్త వెరైటీలు ట్రై చేయమని చెప్తే మేము ట్రై చేసి పెడతామండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏమైనా వెరైటీస్ ట్రై చేయాలి అనుకుంటే ఇంకా మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి కర్రీ అంతా రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకుందాము చూసారు కదండి బీన్స్ అండ్ చిక్కుడు గింజల కూర రెడీ అయిపోయింది ఒకసారి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి